పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలునందు సాహితీ స్రవంతి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురం జాషువా గారి 125వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సభకు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులు ఐ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి విద్యార్థులు సాహిత్యం కలిగిన పుస్తకాలను గాని కవిత్వం గాని వినడం లేదని, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని అన్నారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా రచించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయని, వాటిని చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు. ప్రముఖ కవి మామిడిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, అస్పృశ్యత, సాంఘిక అసమానతలు, మూఢ విశ్వాసాలు నశించి సమసమాజ స్థాపన జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వలవల శ్రీరామ్మూర్తి, కేఎస్పిఎల్ వర్మ మూర్తి, డాక్టర్ పింక్ విజయ్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. రాయలేదు కదా ఈ సాహిత్యాన్ని కూడా, కావచ్చు మన ఇళ్లలో పుస్తకాలు కొనిపెట్టడం ద్వారా కావచ్చు, కాస్త వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించి వాళ్ళలో ఒక మానసిక మార్పు తీసుకొచ్చేటటువంటి దానికి ఈ యొక్క జాషువా జయంతి సభ కావచ్చు, వీరేశలింగం కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, ఎవరైనా ఇట్లాంటి ప్రముఖ రచయితలు అనేక మంది ఈ రోజున కొత్త కొత్త రచయితలు కూడా వస్తున్నారు. అత్యంత అంటే జీవితంలో అన్ని రకరకాల నా జీవితం నిండా వడగాట్లు ఉన్నాయి, కానీ నా కవిత్వం వెన్నెలాపు. ఆ వెన్నెలాంటి కవిత్వమే ఈ రోజుకి మనందరినీ ఇంత హాయిగా నిద్రపుచ్చుతుందని నేను ఈ విధంగా ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. అయితే వినుకొండ వీధుల్ని దాటి తెలుగుదేశం ఎల్లల్ని అధిగమించి వినువీధి అంచుల్ని చుంబించడానికి ఉద్యమించినటువంటి జాషువా వ్యక్తిత్వం పరిపక్వత చెంది పరాకాష్ఠ చేరిందనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తాయని ఆయన చెప్తూ ఉంటాడు. కులమతాలు గీచుకున్న గీతలు జొచ్చి పంజరానగట్టు వడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను అంటాడు ఆయన. కులం మతం అనేటువంటి ఒక పంజరంలో గీతలు గీసుకుని మనుషులు ఒక పంజరంలో చిలకలాగా బ్రతుకుతున్నారు, కానీ నేను ఆ పంజరంలో బ్రతకను. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన సమస్త లోకం ఎలాగైనా నన్ను నిర్ణయించనివ్వండి, నాకు తిరుగులేదు, నేను విశ్వనరుణ్ణి అని చెప్తాడు. ఒక ధిక్కార స్వరం సమాజంలో ఉన్నటువంటి అసమానతల మీద ఆయన వినిపించినటువంటి ఆ ధిక్కార స్వరం ఈ రోజుకి కూడా మారుమోగుతూ ఉంటుంది. ఆయన అనేక రచనలు చేశారు. మీ అందరి రెక్కల కష్టంబు లేని నాడు, వాని రెక్కల కష్టంబు లేని నాడు సత్యరమ పండి పులకింప సంశయించు, వాడు ప్రపంచమునకు భోజనం పెట్టు వానికి బుద్ధి లేదు అంటాడు ఆయన. ఒక కర్షకుడు, ఒక కార్మికుడు గనక ఆ రెక్కల కష్టం గనక అంత తీవ్రంగా ఎత్తి చూపించాడు, రాజ్య కుటుంబ వ్యవస్థలో